పిల్లలు, మీరెప్పుడైనా ప్రకటన గ్రంథంలోని ఏడు ముద్రలు, ఏడు బూరలు, ఏడు పాత్రలు గురించి నేర్చుకున్నారా? టీచర్ గారండి, మా ఇంట్లో రోజు జరిగే ఫ్యామిలీ ప్రేయర్లో ఎప్పుడూ ప్రకటన గ్రంథమే చదువుతారు. మీరిప్పుడు అడిగిన విషయాలు ఎన్నోసార్లు విన్నాను, గాని ఒక్క ముక్క అర్థం కాదు, ఒక్క మాట జ్ఞాపకం ఉండదు. సరే సాల్మన్, నీకు అసైన్మెంట్ ఇస్తాను. ప్రకటన గ్రంథంలో ఏడు ముద్రలు, ఏడు బూరల సంగతి మీ నాన్నగారి దగ్గర నేర్చుకొని వచ్చేవారం సండే స్కూల్లో అందరికీ చెప్పాలి, ఓకేనా? టీచర్ గారు, ఏదో అడిగారని చెప్పాను గాని పెద్దోళ్ళకే చేతకాని విషయాలు నన్ను కంటతో చేయమంటారా? ఇదెక్కడి అన్యాయం! అయ్యో, నాకెందుకు శిక్ష? నేనేం పాపం చేశాను తండ్రి? బాబు సాల్మన్, అలా మొర్ర పెట్టుకు నాయనా, ఎవరైనా చూస్తే బాగోదు. ఇదిగో ఈ పాట నేర్చుకో, పెద్దోళ్ళకు రాని విషయాలు కూడా నీకు వస్తాయి, అప్పుడు నువ్వే సంతోషపడతావు.
పూర్తిగా.